బ్యాక్ హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణనాథుల నిమజ్జనం జరుగుతోంది. పూర్తి వివరాలు ట్యాంక్ పంట్ వద్ద నుంచి మా కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, ఎన్టీఆర్ మార్క్ దగ్గర అప్పుడే కోలాహలం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. దాదాపు అర్ధరాత్రి నుంచి కూడా ఈ కోలాహలం ప్రారంభమైంది. రేపు తెల్లవారుజామున అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా నిమజ్జనం పూర్తి చేయాలని చెప్పి అధికారులు భావించిన నేపథ్యంలో ప్రస్తుతం వాతావరణం అంతా కూడా చాలా సందడిగా ఉంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ డ్యాన్స్ చేస్తూ అలాగే ఈ వినాయక నిమజ్జనం చేయడానికి సందడిగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనేక మంది యువకులంతా కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నిమజ్జనం చేసినటువంటి తమ వీధిలో ప్రతిష్ఠించినటువంటి వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి సిద్ధమవుతున్నారు. డ్యాన్సులు చేస్తున్నారు. కోలాహలంగా ఉంది, సందడిగా ఉంది. పైన వాతావరణం కూడా చాలా కూల్గా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ హైదరాబాద్లో ఉంది. నిన్నటి వరకు ఎండలు ఉన్నటువంటి హైదరాబాద్లో ప్రస్తుతం మాత్రం తెల్లవారుజాము నుంచి కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. కొన్ని చోట్ల చిరుజల్లులు పడుతున్నాయి. నేనున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ప్రస్తుతం అంతా కూడా ఆకాశం మేఘావృతమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనేక మంది యువకులు ఇక్కడ ఉన్నారు. దాదాపు వాళ్ళు ఇక్కడికి వచ్చి సందడి చేస్తున్నారు. చెప్పండి, ఎప్పుడు బయలుదేరారు, ఎన్ని గంటలకు బయలుదేరారు, ఎక్కడి నుంచి బయలుదేరారు? 1:00 బయలుదేరాము. తాళగడ్డ కార్వాన్ నుంచి మల్లన్న యూత్ అసోసియేషన్ 1:00 బయలుదేరాము. డ్యాన్స్ చేసుకుంటా సెలబ్రేట్ చేసుకుని ఇప్పుడు వచ్చాము. ఎలా ఉంది సెలబ్రేషన్స్? చుట్టుపక్కల ఇయర్ చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉంది. మరి కొన్ని చోట్ల మనం చూడొచ్చు హైదరాబాద్లో నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే ఉందో ఈ ఇక్కడ సెక్యూరిటీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొత్తమంతా ప్రత్యేకమైనటువంటి టీంలు ఏర్పాటు చేశారు. ఆ టీములంతా కూడా ఈ డిప్లాయ్ చేస్తారు. మొత్తం 10 కిలోమీటర్ల పరిధిలో ఏదైతే ఉందో, ట్యాంక్ బండ్ చుట్టూ ఉన్నటువంటి 10 కిలోమీటర్ల పరిధిలో ఉందో అక్కడంతా కూడా నిమజ్జనంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడానికి ప్రత్యేకమైనటువంటి అవుట్సోర్సింగ్ టీం తీసుకున్నారు. పోలీసుల టీం కూడా తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ చూడొచ్చు ప్రైవేటు సెక్యూరిటీని తీసుకున్నారు. ఆ తర్వాత అధికారులకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మరొకవైపు విగ్రహాలకు సంబంధించి కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ట్యాంక్ బండ్ చుట్టూ కూడా 27 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చినటువంటి జనమంతా కూడా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా సందడి చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఈరోజు అర్ధరాత్రి నుంచే కూడా ఇక్కడ సందడి చేస్తున్నారు. ఎలా ఉంది ఈ నిమజ్జనం పాల్గొనడం? ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఇప్పుడు ప్రతిసారి జరగా కోరుతున్నా. ఫుల్ ఎంజాయ్, ఫుల్ థ్రిల్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి యువకులు దాదాపు ఇంకా జోష్ కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. డ్యాన్స్ చేస్తున్నారు. కొన్ని క్రేన్లకు సంబంధించినటువంటి ఎవరైతే ఆపరేటర్స్ ఉన్నారో వాళ్ళు రాత్రి నుంచి ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిమంది షిఫ్ట్లు మారుతున్న నేపథ్యంలో కొత్తగా క్రేన్ ఆపరేటర్లు వచ్చి వాళ్ళు వచ్చేంత వరకు కూడా కొన్ని విగ్రహాలను ఇక్కడ వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు మొత్తం 100,000 విగ్రహాలు హైదరాబాద్లో ఈరోజు నిమజ్జనం అవుతున్నాయని చెప్పి కూడా అధికారులు లెక్క కట్టడం జరిగింది. అయితే ఎక్కడికక్కడ నిమజ్జనం చేయడానికి కూడా డీసెంట్రలైజేషన్ చేస్తూ నిమజ్జన కొలను కూడా ఏర్పాటు చేశారు. అయితే నా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ట్యాంక్ బండ్ ఉందో ఈ ట్యాంక్ బండ్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో మొత్తం 27 క్రేన్లు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రేన్లలో కూడా ప్రతి ఒక్కరికి అంటే భారీ విగ్రహాలను మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేయాలని కూడా అధికారులు డిసైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే నేనున్నటువంటి ప్రాంతం ఇటు నెక్లెస్ రోడ్డు కావచ్చు, ఆ తర్వాత ఎన్టీఆర్ మార్క్ కావచ్చు, ఆ తర్వాత ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కోలాహలం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈరోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో మహాగణపతి ఖైరతాబాద్ వినాయకుడు ఇక్కడ చేరుకుంటారని చెప్పి అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అక్కడ నుంచి బయలుదేరితే కానీ ఇక్కడ ఎన్ని గంటలకు చేరుకుంటారన్న దానిపైన ఇంకా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మహాగణపతి కన్నా ముందు హైదరాబాద్లో ఉన్నటువంటి భారీ విగ్రహాలన్నింటినీ కూడా